సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని శుభం గార్డెన్లో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శీలం రాజిరెడ్డి మాట్లాడుతూ, ఉస్నాబాద్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జక్కోజు భిక్షపతి, రాజు, పద్మ, వివిధ మండలాల వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వినోద్ కుమార్ సార్, వైశ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వాసుదేవ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనము నిర్వహించడం జరిగినది. ఈ సమ్మేళనం నిర్వహించడానికి కారణం ఏంటి అంటే, ఒక కృతజ్ఞత సభగా మేము గుర్తించడం జరుగుతుంది. 2016 నుండి 2016 ఈరోజు కేసీఆర్ గారు మేము అడుగుల ముందుకే మేనిఫెస్టోలో లేకుండా కూడా మాకు 1000 రూపీస్ పెంచి ఇలా వికలాంగులను వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు ఒక గుర్తింపు ఉన్నదనే ఉద్దేశాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీనికి మేము వచ్చేసి లోకల్గా ఉస్నాబాద్ నగరంలో నియోజకవర్గంలోని ఇక్కడ శాసనసభ్యులను ద్వారా కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత సభ తెలియజేయడం అనేది జరిగినది. కాబట్టి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో టోటల్గా దివ్యాంగులు 11,000 పైసలకు దివ్యాంగులు ఉన్నారు. ఇలా వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఇంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే మన మూలను వాళ్ళు గుర్తించినట్టుగా మేము భావిస్తున్నాము. ఇదే కాకుండా మేము ఇంకా ఏమి డిమాండ్ చేసామంటే, గవర్నమెంట్ను ఆ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఆ దివ్యాంగుల సమస్యలను కానీ మేము గుర్తించి దళిత బంధు లాగానే దివ్యాంగుల బంధు కూడా తీసుకురావాలని ఒక ఉద్దేశంగా ఈరోజు చెప్పడం జరిగినది. ఒక్కొక్కటి మా సినిమా నియోజకవర్గంలోని మండలానికి ఒక దివ్యాంగుల భవన్ అనేది ఉండాలి. ఎండకు వానకు మీటింగ్ పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకు అది కూడా మండలానికి ఇబ్బంది కావాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, కాన్స్టిట్యున్సీ వైజ్గా టోటల్ దివ్యాంగుల భవన్ అనేది ఒకటి కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో స్థలం కేటాయించి ఒక భవన్ కూడా మాకు కేటాయించాలని కోరుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, వినోద్ కుమార్ సార్ గారి గారికి వారికి కానీ దివ్యాంగ కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ శాసనసభ్యులు గారు మా 5% అనే రిజర్వేషను ఖచ్చితంగా అమలు పడతారనే భావనతో మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటామంటే ఆ విషయంలో కానీ డబ్బులు పెట్టుకున్న విషయంలో కానీ ఖచ్చితంగా మాకు అది తీరాలని ఖచ్చితంగా 5% తీసుకున్న తర్వాతనే మాకు మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఈ మీటింగ్ మా దివ్యాంగులు, మా నియోజకవర్గ దివ్యాంగులు కమిటీ, మండలాల కమిటీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. గ్రామ గ్రామాలు తిరిగారు, చెప్పారు ఈరోజు ఇంత దివ్యాంగులు వచ్చారంటే వారికి మేమేమూ ఇవ్వలేదు సార్ కానీ మేము అని ఏది కూడా వాళ్ళు ఆశించకుండా వచ్చేసి పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులను మమ్మల్ని ప్రభుత్వం గుర్తించిందని శాసనసభ్యుల మీద అభిమానంతో, కేసీఆర్ మీద అభిమానంతో వారి వ్యక్తిగతంగా వెహికల్స్ రావడానికి వాళ్ళు ఇబ్బంది అవుతుందని విలేజ్లో ఒక వెహికల్ ఏర్పాటు చేయించి వాళ్ళందరూ వారు స్వచ్ఛందంగా వాళ్ళ ప్రేమతో అభిమానంతో ఇవాళ మేము వారు వచ్చి అక్కడ మాకు ఈ పింఛన్ వస్తుంది మేము తీసుకుంటున్నాము కాబట్టి మేము ఎందుకు పోవద్దు, మేము ఎందుకు వచ్చేసి మేము వెనుక జెండర్లో మా సామాన్య వ్యక్తులతో సమానం అని నిరూపించాలనే ఉద్దేశంతో